డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్ యాభై కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న సాయి పల్లవి ఫస్ట్ సాంగ్ అప్డేట్ ఇచ్చిన గోట్ ట్రెండ్ అవుతున్న గోపీచంద్ మూవీ టీజర్ ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్గా చూద్దాం రామ్ చరణ్ డాక్టరేట్ అందుకున్నారు చెన్నై వేల్స్ యూనివర్సిటీ వార్షికోత్సవం సందర్భంగా ప్రెస్టీజియస్ డాక్టరేట్ అందుకున్నారు చరణ్ ఈ కార్యక్రమానికి ఉపాసన క్లింకారతో కలిసి వెళ్లారు చరణ్ తమిళ స్టార్ హీరో విజయ్ గోట్ మూవీ ఫస్ట్ సింగిల్ అనౌన్స్ చేసింది విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్న గోట్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ఈ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు రిలీజ్ అవుతున్నట్లు పోస్ట్ చేసింది టీం సాయి పల్లవి ప్రస్తుతం మీడియాలో హాట్ టాపిక్ అయింది బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణంలో సీతగా నటిస్తున్న సాయి పల్లవి యాభై కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటోంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో తండెల్ మూవీ చేస్తోంది వైట్ల డైరెక్షన్ లో గోపిచంద్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ విశ్వం సినిమా నుంచి రిలీజ్ అయిన ఫాస్ట్ స్ట్రైక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నట్లు పోస్ట్ పెట్టింది టీం సత్యం రాజేష్ హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్గా తెరకెక్కిన సినిమా టెన్నెంట్ యుగంధర్ డైరెక్షన్ లో ఏప్రిల్ నైన్టీన్త్ థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు ప్రియదర్శి ధర్మవరపు సుబ్రహ్మణ్యం మేనల్లుడు శ్రీకాంత్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా మేకప్ మ్యాన్ దివాకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మేకప్ మ్యాన్ సినిమా గ్రాండ్ గా ప్రారంభమైంది గంగిరెద్దుల అబ్బాయి జోగిని అమ్మాయి ప్రేమలో పడితే ఏం జరుగుతుందనే బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా శరపంజరం ఈ నెల నైన్టీన్త్ న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది రవిశంకర్ లీడ్ రోల్ లో సోము సుందరం డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమా కాప్ కమర్షియల్ పొలిటికల్ సెటైర్ మూవీగా తెరకెక్కుతున్న కాప్ మూవీ ట్రైలర్ ని తిరుమలలో రిలీజ్ చేసింది టీం